ఒక పర్యావేత్తవి కొన్ని సూచనలు చేస్తున్నాను. కన్సల్టెన్సీ వారు ఈ ప్రాజెక్టు గురించి గాలి నీరు భూమి ఇవి బేస్ లైన్ సర్వే చేశారు. నా సూచన ఏంటంటే ఈ 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజల ఆరోగ్య స్థితి కూడా చూడాలి. అదొక బేస్ లైన్ సర్వే చేసి పెట్టితే భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితికి భవిష్యత్తులో వచ్చేదానికి తేడా ఉందో మనం ఇమీడియట్గా అడగవచ్చు. ఆ రోజున ఈ ప్రజల ఆరోగ్య స్థితి ఇలా ఉంది లేదు. అలాగే క్రాప్ ప్రొడక్షన్ స్టేటస్ ఇంతకుముందు గతంలో కొంతమంది చెప్పారు నాగాలంకలో దిగుబడి తగ్గిందని. ఇప్పుడు ఇక్కడ ఏ దిగుబడి వస్తుందో ఒక మనం బేస్ లైన్ సర్వే చేసి దగ్గర ఉంచుకుంటే అది మనం రేపు ప్రభుత్వ దృష్టి తీసుకోవచ్చు, ప్రజలకు చెప్పవచ్చు. అలాగే గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ, భూగర్భ జలాల నీరు అది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇది సముద్ర మట్టానికి మనం సుమారుగా ఒక 15-20 మీటర్ల కన్నా ఎత్తులేదు. ఇక్కడ నేను ఒక పర్యావేత్తగా గమనించింది కృష్ణానది విజయవాడ నుండి సముద్రంలో నది చేరే వరకు సుమారుగా 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రాజెక్టు విజయవాడలో డ్యామ్ కట్టినప్పుడు ఆ నిబంధన ఏముండాలంటే సమ్మర్లో ఏప్రిల్ నుండి జూన్ వరకు ప్రతిరోజు సమ్మర్ అంటే దగ్గరగా మనం